మన జనసేన గురించి జనసేన పార్టీ వ్యవస్థాపకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకటే ఒక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు జనసేన పవన్ కళ్యాణ్ గారు మన నాయకులు మన జనసేన కార్యకర్తలు వీరందరూ వీఆర్ ద ఫ్యూచర్ ఎందుకంటే ఇప్పుడు దాకా పరిపాలించి ఇంకా పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వ హయాంలో ప్రజల జీవితాలు ఎంత దారుణంగా తయారయ్యాయో మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసుకోకర్లేదు అలాగే వైసీపీ అలా చేసింది వైసీపీ తప్పు చేసింది వైసీపీ నాయకులు ఆ తప్పు చేశారు ఇలాంటి విమర్శలు చేసే ఓపిక కూడా లేదు ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి తప్పులు వీళ్ళు చేసిన స్కామ్లు వీళ్ళు చేసినటువంటి ఏదైతే యాంటీ సోషల్గా చేసే పనులు గంజాయి అమ్మడాలు ఇసక అక్రమాలు ఇది ఎన్నని చెప్తాం మహాభారత గ్రంథం కూడా సరిపోదు అన్ని రాయొచ్చు వీళ్ళు చేసినవి గుర్తుపెట్టుకుంటారు కూడా సరిపోవటం అంత అన్ననే సర్లేరా ఈ ఒక్కరోజు తర్వాత రేపు నుంచి అన్ని గుర్తుపెట్టుకుందంటే రేపు ఇంకో పది జరుగుతుంటాయి అదే చెప్తున్నాను ఒక కన్ను ఇంకో కన్ను పొడిస్తే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏం చేయలేం ఒకరిని ఇంకోను పొడదంటారు కానీ ఒకరిని ఇంకోను పొడిచిందని చాలామంది చెప్తున్నారు అది మీకు అర్థం చేసుకోవాలి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ మనం ఒక్క కన్నబాబు రాజు గారిని ఒక్కరిని విమర్శించక్కర్లా మొత్తం 251 మంది ఉన్న ఇంచుమించు 80-90% ఆఫ్ ఎమ్మెల్యేస్ లంచం లేకుండానో కరప్షన్ చేయకుండానో ఎటువంటి అక్రమం చేయకుండా ఎవరన్నా ఒక్కళ్ళని ఉన్నారంటే మేబీ ఒక 5-6 మంది ఉంటారు లేదో నాకు డౌట్ ప్రతి వాళ్ళు వాళ్ళ సాయశక్తితో దోచుకొని తిన్నారు మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలని వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ జీవితాలని మన ఎన్విరాన్మెంట్ని మొత్తాన్ని దోచుకుతున్నారు ఇంకొక 5 సంవత్సరాలు కనుక వాళ్ళు వచ్చారంటే మాత్రం దయచేసి మనందరం ఇక్కడి నుంచి ఉండడం కూడా వేస్ట్ ఇక్కడ ఉండలేం ఉండనివ్వరు ఇలాంటి ప్రభుత్వం ఇది సో అందుకని వాళ్ళని విమర్శించేంత ఓపిక కూడా నాకు లేదు నేను ఒకటే ఒకటి చెప్పాలనుకున్నాను జనసేన ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది అని మీరందరూ కూడా నాకు చాలామంది కార్యకర్తలు చెప్పేవాళ్ళు సార్ మేము ఊళ్ళోకి వెళ్తుంటే మీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు ఏం చేయగలడు అని ఒక మాట అడుగుతున్నారు ఏం చెప్పమంటారు ఒకే ఒక మాట చెప్పండి ప్రజలకి న్యాయంగా అందాల్సిన ప్రతి విషయాన్ని ప్రతి సౌకర్యాన్ని ప్రతి సదుపాయాన్ని ఉద్యోగాలేంటి ఉపాధి ఏంటి ప్రతిదీ జనసేన అందిస్తుందని చెప్పి మీరంతా ధైర్యంగా ప్రజలకు మాట ఇవ్వండి ఆ విషయం మీకు పవన్ కళ్యాణ్ గారు చెప్పకర్లా మంచి పని ఏదైనా సరే ఆయన దృష్టికి వచ్చినట్టే చేసి తీరుతారు అధికారం లేకపోతే ఎన్నో పనులు చేశారు జనసేన పార్టీ ఎలాంటి కార్యకర్తలు తయారు చేసిందంటే ఇవాళ ఎవరో ఒక కుర్రవాడు రోడ్డు ప్రమాదం చనిపోతే ఇవాళ విజయ్ కుమార్ లాంటి మన జనసేన నాయకుడు ఎలమంచులకి సంబంధించిన మన జనసేన ఇన్ఛార్జి నాయకులు 5 లక్షల రూపాయలు ఇచ్చారు ఇలా ఇవ్వగలిగితే ఇక్కడ చెప్పారు ఏదో పూడి మడక వాళ్ళకి ఏదో ఇవ్వాలని నాకు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినప్పుడు చెప్పారు 2000 కోట్లు పైగా వారు సంపాదించారు అని ఇందాక విజయ్ కుమార్ తప్పు మాట మాట్లాడాడు ఆయన ఏం సాధించాడు ఏం సాధించాడు అని 2000 కోట్లు గ్యారంటీగా సాధించారని మీరు చెప్తే అది మీరు చెప్పిన విషయం నాకు తెలియదు అది ఉన్నాను ఇదే డబ్బు కనుక మన దగ్గర ఉండుంటే కళ్యాణ్ బాబు ఎలా చేసిండేవాడో మాకు అర్థం కాదు అంత అంత డబ్బు తిని ఏం చేసుకుంటారో అర్థం కదా అంటే ఇక్కడ మత్స్యకారుల గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పారు క్రాకర్స్ ఆప్షన్ ఎస్సీజెడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకి లాస్ట్ ప్రభుత్వంలోనే ఇంకా బ్యాలెన్స్ ఉండిపోతే అది ఇవ్వక కొత్తగా ఇవ్వకపోగా లాస్ట్ ప్రభుత్వంలో ఇవ్వాల్సినవే ఇవ్వలేదు ఇంకా అని అలాగే ఇక్కడ ఒక జెట్టి నిర్మిస్తాం పూడి మడకని ఈ సమస్య మత్స్యకార గ్రామాల్లో ప్రతి చోట ఉంది ఈ రెండు అలాగే ఇంకా ఎటువంటి సబ్సిడీలు రుణాలు ఇవ్వట్లేదు మాకు అని చాలామంది మత్స్యకారుల సోదరులు చెప్తున్నారు అలాగే మత్స్యకారుల కుటుంబాలకి ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం కల్పిస్తామని వైసీపీ వాళ్ళు చెప్పారు ఏమీ చేయట్లే ఇంతేకాదు ఒక నాట్ ఓన్లీ మత్స్యకారులు ఒక్కలే కాదు టేక్ ఎనీవన్ ఏ విధంగా వెనుకబడిన కులాలు కానీ అందరినీ
పేదలను కానీ ఎవరిని కూడా లెక్క చేయట్లా. కేవలం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే ఇచ్చి వాళ్ళ జీవితాల్ని అడ్డంగా దోచుకుంటుంది ఈ వైసీపీ ప్రభుత్వం. జనసేన వస్తే ఏం జరుగుద్ది? ప్రజలకి బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఎస్పెషల్లీ యూత్ యంగ్స్టర్స్కి, వీళ్ళకి ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. దేనికన్నానంటే చాలా సందర్భాల్లో మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక మాట, వారికి సరైనటువంటి ఉపాధి దొరికితే ఇలాంటి గంజాయి కేసులు దొరకాల్సిన అవసరం ఏంటి అని. ఇవాళ భారతదేశంలో ఎక్కడడిగినా సరే గంజాయి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్, వైజాగ్, అరకు. ఆఖరికి మన తిరుపతి వాళ్ళతో మాట్లాడుతుంటే తిరుపతిలో కూడా వెళ్ళింది. ఇది చాలామంది యంగ్స్టర్స్, మొన్న మా పంచకర్ల సందీప్ గారిని, మన పంచకర్ల సందీప్ గారిని, విజయ్ కుమార్ గారిని, మొన్న వైజాగ్ ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారిని పోలీసులు ఒక హోల్డ్లో పెట్టినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ దాదాపు 1000 మందికి పైగా, ఈ 1000 మందా ఎంతమంది, 1000 మందా 1000 మంది యంగ్స్టర్స్ జైలులో ఉన్నారు కేవలం గంజాయి అమ్మిందానికి. ఇలాంటి పరిస్థితులు, గంజాయితో డబ్బు సంపాదిస్తున్నారు ఇలాంటి మనుషులు, ఇలాంటి ప్రభుత్వం అర్థం కావట్లేదు. ఇలా క్రూయల్టీకి హద్దు లేదు, లిమిట్ లేదు. మీరు కనుక ఇలాగే ఒకవేళ, అంటే ఎవరైతే మన ప్రజలు ఉన్నారో, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది, మీరు కనుక ఇంకొకసారి అవకాశం ఈ ప్రభుత్వానికి, వైసీపీకి కనుక ఇచ్చారంటే మాత్రం మర్చిపోండి. మన పిల్లలకి భవిష్యత్తు లేదు, మన యువతకి భవిష్యత్తు లేదు, మన పెద్దవాళ్ళకి భవిష్యత్తు లేదు, ఆఖరికి హెల్త్ కూడా గ్యారంటీ లేదు. ఇప్పటికే హెల్త్ కార్డ్స్ సరిగా రావట్లేదని చెప్పి బయట చెప్తున్నారు. ఖచ్చితంగా చెప్పగలను, పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం స్వర్ణయుగం వస్తుంది. అలాగే ఒక రైతులకు కానీ కౌలు రైతులకు కానీ స్వర్ణయుగం మొదలవుతుంది ఖచ్చితంగా. ఆయన అద్భుతంగా పరిపాలిస్తారు. ఆయన ఈ సందర్భంగా మీకు ఒక విషయం షేర్ చేసుకుంటాం. ఒకసారి లాస్ట్ టైం 2019లో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు తను ఏవో కొన్ని ఈ మేనిఫెస్టోలో కొన్ని విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. అప్పుడు ఇలా ఒక్కొక్కరికి ఇలా ఇద్దాం అనుకుంటున్నాం, గృహిణులకి 2019లో 2500 3000 ఇద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు ఎలా కుదురుతుంది, మన బడ్జెట్ సరిపోద్ది అని మీ ఇద్దరు డిస్కస్ చేసుకుంటే తను ఒక మాట అన్నారు, 3000 కాదన్నా 4000-5000 కూడా ఇవ్వచ్చు. ఇన్ బిట్వీన్ ఉన్నటువంటి తలారీ వ్యవస్థను కట్ చేసి రైతులు డైరెక్ట్గా ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ, అలాగే రైతుల దగ్గర తక్కువ రేటు కొనుక్కొని మళ్ళీ జనాలకు తక్కువ రేటుకి అమ్మి ఆ తక్కువ రేటు సొమ్ము మళ్ళీ ఈ రేషన్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి ఆ ధాన్యాన్ని మళ్ళీ విదేశాలకు పంపించి సంపాద, ఇవన్నీ కట్ చేస్తే చాలా వరకు ఆ డబ్బే సరిపోతుంది. అంతేకాకుండా చాలా ఈజీగా చేయొచ్చు, మనం చేయాలనుకుంటాను. ఎలా చేస్తావు, ఇంకా ఎలా కుదురుతుంది అంటే ఒక మాట నడుతాను, చాలా గొప్ప మాట అన్నాడు నాకు ఆ రోజు. నేను అతనికున్న విజన్ చూసి షాక్ అయ్యా. 100,000 కోట్లు దోచుకుంటానికి డబ్బు దొరికినప్పుడు ప్రజలకి చేయడానికి డబ్బు ఎందుకు దొరకదు అనే ఒకే ఒక ప్రశ్న ఆ రోజు అనుకున్నాను. ఎస్, అప్పుడు ఇంకా నేను జనసేనలో చేరలా, అరే ఇలాంటి నాయకుడి దగ్గర పనిచేయాలి, తమ్ముడైపోయాడు కానీ అడగకూడదు, అడిగితే నేను ఆయన వస్తా రావాలని నాకున్న తను నన్ను నిజంగా ఇన్వైట్ చేయాలి. నాకన్నా మీరందరూ చాలా సీనియర్స్, ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కూడా, అరే చేరాలి నాకు చాలా కోరిక ఉంది. సరే నాకు టైం రాలేదు, వచ్చినప్పుడు ఖచ్చితంగా జనసేనలో ఇలాంటి నాయకుడి దగ్గర పనిచేయాలని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని యాజ్ ఏ ఒక అన్నగా నేను ఎంత ప్రేమిస్తానో అంతకు మించి ఆయన్ని ఒక నాయకుడిగా ఆరాధిస్తాను. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కానీ మీకు కానీ పవన్ కళ్యాణ్ గారి మనోగతం గురించి ఒక మాట చెప్పాలి. ఆయన ఎలా ఆలోచిస్తారో చెప్తాను. ఒక సందర్భంలో 2019లో దారుణంగా మన జనసేన పార్టీ ఓడిపోయింది. ఇదే పరిస్థితి కనుక ఇంకొక రాజకీయ పార్టీ జరిగితే చుట్టుపక్కల కాదు కదా, ఊళ్ళోనే ఉండేవాళ్ళు కాదు, రాష్ట్రంలో ఉండేవాళ్ళు కాదు, కానీ కళ్యాణ్ బాబు గారు నిలబడ్డారు, ఫైట్ చేశారు. ఆ సందర్భంలో అన్న, నీకున్న ఇంత ఈ యొక్క నిశ్చయానికో లేకపోతే నీ నిబద్ధతకో నీ డిటర్మినేషన్కో కారణం ఏంటి కళ్యాణ్ బాబు అని. చాలామంది మనకు ఓటు వేయలేదన్నయ్య, పెద్ద పెద్ద అంటే చెప్పాలంటే అబోవ్ 50
45 వేయలేదు, చిన్నపిల్లకి ఎలా ఓట్లేదు, జనసేనకి ఉన్నాయి 7-8% ఆ రోజు. ఆ వేసిన వాళ్ళంతా యంగ్స్టర్స్, అన్ని కులాల్లో ఉన్న యూత్ వాళ్ళు. వాళ్ళు నన్ను నమ్మారు, నేను వాళ్ళని ఎప్పటికీ ఏమార్చను, వాళ్ళ కోసం నా జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పి ఆ రోజు వ్యక్తిగతంగా కూర్చొని చెప్పారు. పబ్లిక్ మీటింగ్లో కాదు, మీ ముందు చెప్తే ఒకలా ఉండదు. యాక్చువల్గా చెప్పాలంటే మీ ముందు చెప్పేదానికన్నా చాలా ఎక్కువగా మాకు షేర్ చేస్తుంటారు మీ గురించి. ఇదే సందర్భంగా ఈ మాట అన్నప్పుడు నాకు అర్థమైంది, ఇలాంటి నాయకుడి దగ్గర కదా నాలాంటి వాడు ఎవడన్నా పనిచేయాలి, కానీ అప్పటికి అవకాశం ఇవ్వరా. అలాగే ఇంకొకసారి ఇట్లాగే ఒకసారి అడిగారు, అంటే ఇలాగ తనకున్నంత బలమైనటువంటి మెంటల్ స్ట్రెంగ్త్, మానసిక ధైర్యం నాకు తక్కువ సార్. నేను కూడా చాలా చేద్దామని ప్రజారాజ్యంలో చేసాం, తర్వాత జనసేనలో 19లో చేసాం. ఒకసారి అడిగారు, ప్రజలు ఇంత నువ్వు ప్రేమించి ముందుకొచ్చి చేద్దాం, నీ జీవితాన్ని వదిలేసుకున్నావు, నీ ఆదాయాన్ని వదిలేసుకుని ఆ రోజుల్లో నువ్వు ముందుకొచ్చినా నేను గెలిపించినందుకు మనం ఎందుకు చేయాలి కళ్యాణ్ బాబు? ఏమి ఏమి సాధిస్తావు? వాళ్లే ఉపయోగించుకోవట్లేదు మనల్ని, ఇంకా నువ్వు ఎంతకాలం వెదిలేళ్తావు? అంటే అరే ఒక వ్యక్తి మంచివాడు వచ్చాడు అతను గెలిపించుకుందాం అనేటువంటి కనీసం జ్ఞానం కూడా లేదు కదా ప్రజలకి, నువ్వు ఎందుకు చేయాలి కళ్యాణ్ బాబు అని అడిగాను. కానీ ఆయన ఇచ్చిన అద్భుతమైన సమాధానం ఒక మాట అన్నారు, ప్రజలు అలాగే ఉంటారు, వాళ్ళు అమాయకత్వంలో ఉంటారు, ఇగ్నోరెన్స్లో ఉంటారు, వాళ్ళని మనం మాత్రం వదలకూడదు. మన పిల్లలు తప్పు చేస్తే మనం వదులుతామా? ప్రజలు కూడా అంతే, వాళ్ళని మన బిడ్డలో చూస్తాం. ఇది నాలుగు గోడల మధ్యలో నేను కళ్యాణ్ బాబు గారు మాట్లాడుకున్న మాట, ఏ సభలో మాట్లాడాలో మీకు ఎవరికి తెలియదు. దట్ ఈస్ వాట్ కళ్యాణ్ బాబు ఇస్. నేను అందుకనన్నా కళ్యాణ్ బాబు గారు పనిచేసే ప్రతి క్షణం నాకున్న శక్తి మేరకి చాలా అద్భుతంగా ఫీల్ అవుతుంటా, ఒక గొప్ప నాయకుడి దగ్గర పనిచేస్తున్నాను. అందుకని నేను ఎవరి గురించి ఆలోచించను, అంటే కొన్ని చెప్పాలా అంటే మీటింగ్స్కి వెళ్తున్నాం, ఈ పలానా పనిచేస్తున్నాం అని చెప్పను ప్రెసిడెంట్ గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి. నేను చేసుకుంటూ వెళ్తా, ఆయన నుంచి ఏదైనా స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే దాని ప్రకారం కూడా చేసుకుంటూ వెళ్తా. సో నా స్థాయి శక్తుల పార్టీకి ఎంత పనిచేయాలో అంత పనిచేస్తున్నాం. సో నేను చెప్పేది ఏంటంటే, జనసేన వచ్చిన తర్వాత ఖచ్చితంగా మహిళా సాధికారత లభిస్తుంది, ఉమెన్కి అత్యంత ప్రాధాన్యతనిచ్చే పార్టీ జనసేన పార్టీ అవుతుంది. క్రైమ్ చేసే ప్రతి ఒక్కరికి తన్ని జైల్లో వేసేటువంటి ప్రభుత్వం జనసేన ప్రభుత్వం అవుతుంది. ఎవరిని స్పేర్ చేయి. ఇవాళ అన్నారు చాలా చోట్ల నేను మీటింగ్స్ పెట్టినప్పుడు, మా ల్యాండ్స్ కబ్జా చేస్తున్నారు, మా ఇళ్ళు కబ్జా చేస్తున్నారు, మా ప్రాంతాలు కబ్జా చేస్తున్నారు, నేను వాడుకుంటున్న ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు, ఇలా రకరకాల మాటలు. అప్పుడు అనిపించింది, ఆ రోజే చెప్పారు కదా మీ అందరికి తెలుసు గాజువాకులు, కొండ నాది, ఆ బండ నాది, ఈ ఇల్లు నాది, నీ ఇల్లు నాది అంటారు. కానీ ఆ రోజు ప్రజలు ఒక ఆలోచనలో ఉన్నారు, ఒక డాక్టర్ గారు అబ్బాయి వస్తున్నాడు, ఈయన కూడా ఒక అద్భుతంగా ఆపరేషన్ చేస్తాడు, వైద్యం చేస్తాడని. కానీ డాక్టర్ గారు చేసినట్టుగా ఆ అబ్బాయి ఎందుకు చేస్తాడు బయటకు వచ్చాడు? ఇందాక ఎవరు అన్నారు ఇతని నుంచి మాకు విముక్తి కల్పించమని. నేను ఒకటే చెప్తున్నా, మేమందరం ముందుకొచ్చాం. నేను నాలంటి వాడు, పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు, నాలంటి వాళ్ళు విజయ్ కుమార్ లాంటి వాళ్ళు, ఇక్కడున్న నాయకులు, మీలాంటి కుర్రవాళ్ళు, మీరందరూ ముందుకు వచ్చారు. ప్రజల్లో మోటివేషన్ వచ్చింది, ఇప్పుడు మార్పు వస్తుంది. మీకు ఈ సందర్భంగా ఇంకో విషయం మనవి చేసుకోవాలి. 2019లో మన ఓటింగ్ శాతం 7%. ఈ మాట చెప్పడానికి చాలామంది కష్టంగా ఉంటుంది, 6-5.5 ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, కానీ మనకు వచ్చింది 7%. ఈరోజు మాకున్న అఫీషియల్ లెక్కల ప్రకారం జనసేనకి ఈ రోజుకి 35%, 35%. సో మనమేమి తక్కువ లేము, డెఫినెట్గా చాలా పెద్ద మార్పు తీసుకొస్తాం. జనసేన లేని రాజకీయం లేదు ఆంధ్రప్రదేశ్లో, అది గుర్తుపెట్టుకోండి. దీని వెనకాల ఉన్న మీరు చాలా ముఖ్యులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, మీరందరూ కూడా మీరే ఈ పార్టీకి ఆక్సిజన్ లాంటి వాళ్ళు, వెన్నుముక లాంటి వాళ్ళు. మిగతా నాయకులు మిమ్మల్ని బట్టి, మీరు ఎలా చేయాలో దాన్ని బట్టి వాళ్ళు మంచిగా చేసుకుంటూ వెళ్తారు.
పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు. అదేవిధంగా నిస్వార్థంగా ఉండి ఎంతోమంది మన నాయకులు కూడా మంచి పాత్ర పోషించి జనసేనని ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొచ్చేటువంటి మంచి కార్యకర్తలు నాయకులు మనకున్నారు. ఇక్కడైతే ఒక విషయం చెప్పాలి, జనసేన కార్యకర్తలకి నేను పర్సనల్గా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీరు ఎక్కడైనా సరే జనసేనకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా చేయండి, కానీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ నియోజకవర్గం నాయకులకి ఒక మాట చెప్పండి, తర్వాత మీ కార్యక్రమం వేరు చేయండి. అలాగే ఇక్కడున్న నాయకులకి నా యొక్క సూచన ఏంటంటే, మీ మీ నియోజకవర్గాల్లోనూ మీ జిల్లాల్లోనూ ఎవరైనా కార్యకర్తలు లేకపోతే ఎవరైనా మండల స్థాయి నాయకులు ఏదన్నా ప్రోగ్రామ్ చేసినప్పుడు కుదిరినంత వరకు వెళ్ళండి, కుదరకపోతే మీ మెసేజ్ ఇవ్వండి, లేకపోతే మీ మనుషులు పంపించండి, కానీ నాకు ఖాళీ లేదు నేను రాలేను మొత్తం దయచేసి ఎవరు చెప్పకండి. జనసేన కార్యక్రమం ఆగడానికి వీల్లేదు. ఇది మీ అందరికీ నా పర్సనల్గా నేను ఇద్దాం అనుకున్నటువంటి ఒక సూచన, తప్పుగా ఎవరు అనుకోవద్దు. అలాగే జనసేన పార్టీలో ఉంటూ అంతర్గత విభేదాలు సృష్టించడానికి కొంతమంది ట్రై చేస్తున్నారు, అది ఎవరో ఏంటో అనేది కూడా మా దృష్టికి రాకుండా పోదు. ఖచ్చితంగా అలాంటివి సమర్థవంతంగా ఎదుర్కొంటానికి మా కలీగ్, మా స్నేహితుడు శ్రీ అజయ్ కుమార్ గారిని కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్గా పెట్టారు. ఖచ్చితంగా ఆయన హయాంలో ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు పరిష్కరించి తీరుతారు. దయచేసి అంతర్గత విభేదాలు సృష్టించద్దు. సెల్ఫ్, నేను అనే స్వార్థాన్ని వదిలి మన ప్రజలు మన వాళ్ళు వాళ్ళ కోసం మనం ఏం చేయాలి, ఈ ఆలోచన పెట్టుకోండి. తర్వాత ఇంకొక మీ అందరికీ పర్సనల్గా చెప్పాలనుకున్న విషయం, ఎలయన్స్ తెలుగుదేశం పార్టీతో ఉందా, బీజేపీ ఉందా, ఇలాంటి కొన్ని అనాలిసిస్ చేస్తున్నారు చాలామంది. అంటే చాలామంది అంటే చాలామంది మేధావులు అని చెప్పుకునేటువంటి వ్యక్తులు. వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఎలయన్స్ ఉందా లేదా, ఒక్కడే పోటీ చేస్తారా, మూడు ఉంటాయా అని చెప్పారు కదా, అది మనకెందుకు. జనసేన కార్యకర్తగా జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లలో తమ అభ్యర్థులు నిలబెడతాడో అన్ని సీట్లని మనం గెలిపించి ఆయనకు బహుమతి ఇవ్వడం, అది మన డ్యూటీ, అది మన నాయకుల డ్యూటీ. అంతేగాని కాదండి, ఆయన ఎనాలిసిస్ మనం చేయొద్దు. ఇందాక ఒక కుర్రాడు ఒక మంచి మాట అన్నాడు, ఓటు మాది వ్యూహం జనసేన అనేది అని. ఓటు మాకే మనది, వ్యూహం ఆయన తీసుకుంటాడు. మనందరికీ నచ్చే విధంగా ఆ నిర్ణయం ఉంటుందని నాకు ప్రగాఢమైన విశ్వాసం. ఇవాళ జనసేనలో ఒక జనరల్ సెక్రటరీ పదవి వచ్చిందని కాదు మాట్లాడుతున్నా, నాకు ఈ పదవి వచ్చినా రాకపోయినా నేను జనసేనకి లాయల్ కార్యకర్తగానే ఉంటాను. నేను ఆయన నా ప్రెసిడెంట్, నా జనసేనాని, నా నాయకుడు, ఏ నిర్ణయం తీసుకున్నా రెండో మాట మాట్లాడకుండా దాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తాను తప్ప ఇందుకు ఇలా జరిగిన అడగను. ప్రతి కార్యకర్త అలా ఉంటారు నమ్ముతాను, డెఫినెట్గా మీరు అందరూ ఉంటారు, ఎవరో కొంతమంది ఉంటారు అనుకుంటే పట్టించుకోకండి. మనం క్వశ్చన్ చేయకూడదు మన లీడర్ని. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఇక్కడ మనం కూడా ఆలోచించాం, మన నాయకుడు ఎప్పుడు కరెక్టే, మన ఎవరూ కూడా చూడనటువంటి విజన్ అతనికి చాలా ఎక్కువ ఉంది. మహా అయితే నాలాంటి వాడు ఒక 10 స్టెప్స్ ముందెళ్ళి ఆలోచిస్తాడు, కానీ ఆయన 1000 స్టెప్లు ముందెళ్ళి ఆలోచించగలిగిన సమర్థుడు నాయకుడు. దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, 2019లో ఎలా చేస్తారో అనే చెప్పారు చూసారా, అది ఆయన విజన్. ఎలా ఆక్యుపై చేస్తారు, ఎలా దందా చేస్తారు వీళ్ళనేది, ఎలాంటి భూ కబ్జాలు చేస్తారు, ఎలాంటి క్రైమ్ చేస్తారు, ఎలాంటి స్కామ్లు చేస్తారు అనేది ఆయన చెప్పిన విషయం. అప్పుడు అంటే ఎంత ముందు చూపుతూ ఉన్నాడో అర్థం చేసుకోండి. దయచేసి ప్రెసిడెంట్ గారికి లేదా పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇవ్వకండి, మనం ఎవరు ఇవ్వకూడదు. ఆయన ఏం చెప్పారో నెరవేర్దాం. ఆయన ఈ ఆలోచించేది కేవలం మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన ఫ్యూచర్ జనరేషన్స్ భవిష్యత్తు కోసం. ఎవడైనా ఇలా నాశనం చేసుకుంటాడా మన ఎన్విరాన్మెంట్, ఎవరైనా ధ్వంసం చేసుకుంటాడా, మనకేమైనా హక్కు ఉందా ఈ ఎన్విరాన్మెంట్ని ఇలా ధ్వంసం చేసే అధికారం? ఎన్విరాన్మెంట్ ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని సంపాదించుకొని మన పిల్లల పాపలను బతికించుకుంటా ఆ ప్రకృతి సంపదని నెక్స్ట్ తరాలు కదా అందించాలి, అది కదా మన బాధ్యత. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ ధ్వంసం చేసేసి, కొండల్ని పిండి కొట్టేసి, పచ్చటి పొలాలను నాశనం చేసేసి ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తుంటే ఏ ప్రభుత్వం చేసినా చాలా తప్పు. నేను ఈ విషయం ఇంకో చెప్తున్నా, ఇప్పుడు దాకా
ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి అక్రమాన్ని అన్యాయాన్ని ప్రతి భూ కబ్జాని ప్రతి అన్యాక్రాంతమైన ప్రతి స్థలాన్ని ప్రతి ల్యాండ్ని ముక్కు పిండి వెనక్కి వసూలు చేస్తాం మన జనసేన ప్రభుత్వం తెలుసుకుని ఖచ్చితంగా చేసి తీరుతాం వదలం ఎందుకంటే ఇక్కడ ఏ ఆశ లేకుండా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఏ ఆశ ఏ కోరిక లేదు నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలామంది అడిగారు మీరు ఎమ్మెల్యే గానా ఎంపీ గానా లేకపోతే నామినేట్ పదవులు పోటీ చేస్తారంట నేను చెప్పాను నేను ఒక్క ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ నామినేట్ పదవిని పోటీ చేయను పార్టీలో ఉంటూ ఒక మన విజయ్ కుమార్ లాంటి నాయకులు ప్రతి నేమ్ ఎనీ లీడర్స్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వారి కనుక నియోజకవర్గం బాధ్యతలు అప్పగించి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నిలబెడితే అలాంటి వాళ్ళందరికీ వెనుకాలండి సపోర్ట్ ఇవ్వడానికి ఎప్పుడు ముందుంటాను నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను పర్సనల్గా నా రికమెండేషన్ ప్రెసిడెంట్ గారికి విజయ్ కుమార్ లాంటి మంచి లీడర్ని గట్టి లీడర్ని మనం గెలిపి ఆయనకి ఇవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తి కోరుతున్నాను ఇచ్చే అధికారం నాకు లేదు ఇచ్చే అధికారం నాకు లేదు కానీ ఇవ్వాలని చెప్పి ప్రెసిడెంట్ గారికి రికమెండ్ చేస్తున్నా తర్వాత ఇంకొక విషయం మన ఇక ఒకటి కదా ఇందాక ఇప్పుడు ఏటి కొప్పాక బొమ్మలు తయారు చేసే వాళ్ళ లైఫ్లు ఎట్లా ఉన్నాయి ఒక్కళ్ళేంటి ఇద్దరేంటి ఎంతమంది జీవితాలు కళాకారుల జీవితాలు నాశనమైంది అలాగే ఈ సింహాచలం 5 గ్రామాల సమస్య ఆలయ భూముల్లో ప్రభుత్వపు నాయకులు వైసీపీ నాయకులు ఆక్యుపై చేస్తే అది సక్రమం అక్కడ వ్యవసాయం చేసుకునే మామూలు వ్యవసాయదారులు వాళ్ళు చేసుకుంటే అది కబ్జా ఇంత డిస్పారిటీ జరుగుతుంది ఇక్కడ అలాగే మన ఆలయాలకి దుర్గమ్మ గుడి తిరుమల సింహాచలం ఇలాంటి ఆలయాలకి తిరిగి పవిత్రతని శాంక్టిటీని తీసుకురావడానికి జనసేన ప్రభుత్వం ఉంటుంది ఎందుకంటే తిరుమల ఇవాళ జరుగుతున్నటువంటి దుర్మార్గాలు తిరుమల వెంకటేశ్వర స్వామికి వచ్చేటువంటి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామికి వచ్చినటువంటి ల్యాండ్స్ ప్రపంచ ఇండియాలో ఎక్కడెక్కడున్నా ఎవరికి తెలియదు అన్నీ ఆక్యుపై చేసేసారు తిరుమల నుంచి వచ్చే ఆదాయం ఎటు వెళ్తుందో ఎవరికి తెలియదు ఒక దర్శనానికి వెళ్తే దానికి ఇచ్చే టికెట్ ఒక వాల్యూ ఒక 5,000 అయితే ఇంకో మిగతా డబ్బు ఎక్కడికి వెళ్తుందంటే ఏదో ట్రస్ట్ ఆ ట్రస్ట్ గురించి అంటే ఎవరికి తెలియదు ఇసుక లిక్కరు ఖనిజాలు ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు సో ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు విమర్శించేంత ఓపిక కూడా నాకు లేదు మన హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇతర మతస్థుల యొక్క ధర్మాల్ని మతాల్ని కూడా గౌరవించాల్సిన బాధ్యత మన హిందువులు కూడా ఉంది ఖచ్చితంగా మనం వాళ్ళని గౌరవించాలి వాళ్ళు కూడా మనల్ని ఆదరించాలి మనల్ని గౌరవించాలి అలాగే మన హిందువులకు జరుగుతున్నటువంటి ఇలాంటి ఆలయ పవిత్రతలను పాడు చేసే ప్రతి విషయాన్ని మనం ఖండించాలి జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సరైన న్యాయం జరుగుతుంది సరైన జీవితాన్ని వస్తుంది మంచి జీవితం మీ అందరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్.